నమస్కారం అండి కాంతారావు గారు. నమస్కారం అండి. మనం రామాయణ గాథను కొనసాగిద్దామా సార్? తప్పకుండానండి. విశ్వామిత్రుడు రామలక్ష్మణులు మిథిలానగరం వచ్చారు. జనకుడు ఆయన యొక్క పురోహితుడు సత్తానందుడు వాళ్లకు స్వాగతం చెప్పాడు. చెప్పారు వాళ్ళు. ఆ రాత్రి ముగిసింది. మరునాడు ఉదయం జనక మహారాజు విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి, మహర్షి, నా దగ్గర ఒక ధనస్సు ఉన్నది. ఆ ధనస్సును శివుడు దేవతలకు ఇచ్చాడు. దేవతలు దేవరాత్రులు అనేది మా పూర్వీకులకు ఇచ్చాడు. ఆ దేవరాత్రులకు ఇచ్చినటువంటి ఆ విల్లు మా ఇంట్లో ఉన్నది. ఈ విల్లు యొక్క విశిష్టత ఏంటంటే, ఈ విల్లును ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళకే నా కుమార్తె సీతనివ్వాలి అని నేను నిశ్చయించుకున్నాను. ఈ నా కుమార్తె సీతను గురించి ఒక విషయం చెప్పాలి. ఈమె నేను ఒక యజ్ఞం కోసం నా చేను దున్నుతుండగా ఆ నాగడి చాలులో లభ్యమైంది. అందువలన ఆమె పేరు సీత అని చెప్పి పెంచుకుంటున్నాను. ఏమని నిర్ణయించుకున్నాను నేను, ఎవరైతే ఈ శివధనస్సును ఎక్కువ పెడతాడో అతనికే నా బిడ్డనిచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాను. అనేక మంది నేను ప్రకటన చేశాను. అనేక మంది రాజులు వచ్చారు, ప్రయత్నం చేశారు, కనీసం ఆ విల్లును ఎత్తలేకపోయినారు. వాళ్ళందరికీ కోపాలు వచ్చినాయి. చివరికి నా మీద యుద్ధానికి కూడా వచ్చారు, ఇటువంటి నిబంధన పెడతావా అని చెప్పి. కాకపోతే ఆ దేవతల యొక్క సహాయంతో నేను వాళ్ళందరినీ కూడా నిర్జించగలిగాను, జయించగలిగాను. ఇప్పుడు ఆ విల్లు నా దగ్గర ఉంది. ఈ విల్లును గనక రాముడికి చూపిద్దాము, రాముడి విల్లును ఎక్కువ పెడితే తప్పకుండా రాముడికి సీతనిచ్చి పెళ్లి చేస్తాను అంటాడు. సో విశ్వామిత్ర అంగీకరిస్తాడు. ఆ విల్లును ఒక 8 చక్రాల పెట్టెలో ఉంటుంది అది. దాన్ని 5000 మంది మహాబలవంతులైన వాళ్ళు చాలా కష్టం మీద నెత్తుకుంటూ ఈ స్థలానికి తీసుకొచ్చారు. అప్పుడు శ్రీరాముడు విశ్వామిత్రుడి యొక్క అనుమతితోటి ఆ విల్లును పట్టుకొని పైకి లేపి దాన్ని ఎక్కువ పెడతాడు. ఎప్పుడైతే విల్లును ఎక్కువ పెట్టి నారిని సారిస్తాడో ఆ విల్లు కాస్త విరిగిపోతుంది. అప్పుడు జనకుడు ఆశ్చర్యపోతాడు, మహర్షి ఇది చాలా అద్భుతం, ఆశ్చర్యకరం, రాముడు ఈ విల్లును ఎక్కువ పెట్టాడు కాబట్టి తప్పకుండా రాముడికి సీతనిచ్చి వివాహం చేస్తాను, అంగీకరించండి అంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు కూడా సంతోషించి తప్పకుండా అలాగేనని చెప్పి అంటాడు. అప్పుడు జనకుడు తన మంత్రుల్ని సైన్యాన్ని ఇచ్చి దశరథుడి దగ్గరికి పంపించి ఈ రాముడు ఈ రకంగా విల్లును విరిచాడు, జనక మహారాజు అందువలన రాముడికి సీతలకి వివాహం చేద్దాం అనుకుంటున్నాడు, మీరు కూడా అంగీకరించి మీరు కూడా సపరివార సమేతంగా రాండి అని చెప్పి అంటారు. దశరథుడు కూడా చాలా సంతోషిస్తాడు, భార్యలతోటి బంధువులతోటి సైన్యంతో వస్తాడు. సో ఇద్దరు కూడా, దశరథ మహారాజు అటు జనక మహారాజు ఉంటారు, ఇద్దరు కూడా ఒక రోజున ఎదురెదురుగా కూర్చుంటారు. అప్పుడు ఈ వశిష్ఠ మహర్షి దశరథ మహారాజు యొక్క కులగురువు ఆయన జనకుడితోటి, నాయన ఈ దశరథుడు ఇక్ష్వాకు వంశం వాడు, ఈయన యొక్క వంశక్రమాన్ని గురించి చెబుతాను అంటూ ఆ వంశక్రమాన్ని అంతా కూడా వివరిస్తాడు. ఏమని, ఇక్ష్వాకు మహారాజు పరిపాలించాడు, ఆయన కొడుకు కుక్షి, ఆయనకు విక్కుక్షి అనే కొడుకు, ఆయనకు బాధుడు అనే కొడుకు, ఆయనకు అనరణ్యుడు అనే కొడుకు, ఇలా అనేక మంది ఈ ఇక్ష్వాకు వంశక్రమాన్ని అంతా కూడా కలిగి ఉన్నారు. వీళ్ళంతా రాజులుగా జీవించారు. వాళ్ళల్లో జనక మహారాజా ఇక్ష్వాకు తర్వాత దశరథుడు 32 తరాలు వాడు. ఈ దశరథుడు ఇంత గొప్ప వంశానికి చెందినటువంటి వాడు అని చెప్పి చెబుతాడు. అప్పుడు ఈ ఇక్ష్వాకు వంశక్రమాన్ని గురించి చెప్పినప్పుడు శతానందుడు జనక మహారాజు యొక్క వంశక్రమాన్ని గురించి చదువుదాము అనుకుంటాడు. కాంతారావు గారు, దశరథుని వంశక్రమం వింటుంటే నాకు ఒక అనుమానం వేస్తుందండి. ఏమిటండి అది? త్రిశంకుడిని విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గానికి పంపాడు కదా, ఆయన కాలంలో విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఉన్నారు కదా, వారే రాముని కాలంలో కూడా ఉన్నారు కదా, అంతకాలం వశిష్ఠుడు విశ్వామిత్రుడు జీవించారండి. సమాధానం చెప్తానండి. ఇప్పుడు త్రిశంకును స్వర్గానికి పంపించేటటువంటి కథలో వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఉన్నారు. తర్వాత 27 తరాల తర్వాత ఇప్పుడు దశరథుడు రాముని కథలో వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఉన్నారు. ఈ 27 తరాలు లెక్కేసుకుంటే
ఒక్కొక్కళ్ళు 30,000 ఏళ్ళు కనీసం పరిపాలించారు అని రామాయణంలో చెప్పబడింది కాబట్టి 27 x 30,000 8,00,000 సంవత్సరాల పాటు వాళ్ళు జీవించారా అనేది మీ అనుమానం. కానీ కానీ విషయం ఏంటంటే ఇది రామాయణం అనేది ఒక గొప్ప కల్పనా కథ, ఒక అద్భుత గాథ. దీంట్లో ఇలా అనేకమైనటువంటి చమత్కార అంశాలు అనేకం దొరుకుతూ ఉంటాయండి. అయితే ఈ ప్రశ్న మీకే కాదు, అనేక మంది పౌరాణికులకు కూడా వచ్చి వాళ్ళు ఎలా సమర్థించబోయినారు. పూర్వగాథాలహరి అనేటటువంటి ఒక గ్రంథంలో అనేక మంది అనే ఈ విశ్వామిత్రుడు వశిష్ఠుడు అనే పేర్లు గల వాళ్ళు అనేక మంది ఉన్నారు అని చెప్పబడింది కాబట్టి ఆ విశ్వామిత్రుడు వశిష్ఠుడు వేరు, ఈ విశ్వామిత్రుడు వశిష్ఠుడు వేరు అని ఈ రామాయణ గాథను చరిత్రగా మార్చడానికి, చరిత్రగా నిరూపించడానికి కొంతమంది పౌరాణికులు ప్రయత్నం చేశారు. కానీ ప్రహ్లాద్ గారు మొదట్లోనే మీకు చెప్పాను, ఎప్పుడైతే విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకొచ్చాడో వెంటనే శతానందుడు రాముడితో ఒక మాట అంటాడు, నాయన రామ నిన్ను తీసుకొని వచ్చినటువంటి ఈ విశ్వామిత్రుడు సామాన్యుడు కాదయ్యా, ఈయన యొక్క కథ చెబుతాను అంటాడు. అంటే విశ్వామిత్రుడు ఎవరు? నిన్ను తీసుకొచ్చినటువంటి విశ్వామిత్రుడిని కూర్చిన కథ. ఏం చెప్పాడు ఆ నిన్ను తీసుకొచ్చిన విశ్వామిత్రుడి కథలో? త్రిశంకును స్వర్గానికి పంపించిన విశ్వామిత్రుడి కథ అది ఎంతో కూడా చెప్పాడు. అంటే త్రిశంకుడు స్వర్గానికి పంపించిన ఆ విశ్వామిత్రుడు, నిన్ను దోడుకుని వచ్చిన విశ్వామిత్రుడు ఒకటే అయ్యా రామ అని శతానందుడు చెప్పినట్టే కదా. అంటే కథ ప్రకారం వాళ్ళు 8,00,000 సంవత్సరాలు జీవించినట్లే కదా. ఇది తప్పనిసరిగా అసంబద్ధంగానే ఉందండి. ఇక తరువాత జనకుడు తన వంశక్రమాన్ని చెప్పాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఒక మాట అంటాడు, నేను ఒక మాట చెబుతాను ఇరువురు కూడా ఆలోచించండి అంటాడు. ఏంటంటే రాముడికి సీతను ఇవ్వటానికి జనక మహారాజు ఒప్పుకున్నాడు. జనక మహారాజుకు మరొక కుమార్తె ఉంది, ఊర్మిళ. లక్ష్మణుడికి ఊర్మిళని వివాహం చేయమండి అని అడిగిన తర్వాత విశ్వామిత్రుడు నాకు మరొక మాట ఉంది వినండి అని చెప్పంటాడు. ఏంది అది మహర్షి అని చెప్పి వాళ్ళు అడుగుతారు. ఏం లేదు జనక మహారాజా, నీ తమ్ముడు కుశధ్వజుడు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆ కుశధ్వజునికి మాండవి, శృతకీర్తి అనే ఇద్దరు సంతానం ఉన్నారు. నా యొక్క సలహా ఏంటంటే మాండవిని భరతుని గురించి వివాహం చేయండి, అలాగే శృతకీర్తిని శత్రుఘ్నుడి గురించి వివాహం చేయండి, ఇది నా కోరిక అని చెప్పంటాడు. అప్పుడు ఆ ఇద్దరు రాజులు కూడా అంటారు, మహర్షి మీరు మా ఇద్దరికీ కూడా గౌరవనీయులే, పూజనీయులే, మీ మాట మేము కాదనం, అలాగే చేస్తాము అని చెప్పుకుంటారు. సో ఆ రకంగా సీతారాములకు, అలాగే ఊర్మిళ లక్ష్మణులకు, అలాగే మాండవి భరతులకు, శృతకీర్తి శత్రులకు వివాహం నిశ్చయం అవుతుంది. ఈ వివాహం కొన్ని రోజుల ముందు, వివాహం జరగబోయే ముందు ఏం జరుగుతుంది, భరతుని యొక్క మేనమామ యుయుత్సుడు అనేవాడు, యుధాజిత్తు అనేవాడు ఇక్కడికి వస్తాడు, మిథిలా నగరానికి వస్తాడు. అందరూ సంతోషిస్తారు ఆయన వచ్చినప్పుడు. అప్పుడు యుధాజిత్తు అంటాడు, దశరథ మహారాజా నేను నా మేనలను భరతుడిని తీసుకొని పోవటానికి అని చెప్పి వచ్చాను. ఎక్కడికి? అయోధ్యకు వచ్చారు. కానీ మీరు అక్కడ లేరు, పెళ్ళికి వెళ్ళారు అని తెలిసింది. అందువలన నేను మీ ఇక్కడికి వచ్చాను, నేను నా మేనల్ని భరతుడిని శత్రుఘ్నుడిని తీసుకువెళ్తాను, అంగీకరించాను అంటాడు. అలాగే నాయన వివాహం అయిన తర్వాత తప్పకుండా నీతో పంపిస్తాను అని చెప్పి దశరథుడు అంటాడు. అప్పుడు ఈ వివాహాలు మొదలవుతాయి. మొట్టమొదటిగా రాముడికి సీతనిచ్చి వివాహం చేస్తారు. ఎలా చేస్తారు? జనక మహారాజు రామునితో అంటాడు, రామచంద్ర ఈమె నా కూతురు ఒక సీత, ఇకపై ఈమె నీకు సహధర్మచారిణి, నీకు శుభముగుగాక, నీ చేతితో ఈమె చేతిని గ్రహించు అని చెప్పి అంటాడు. సో వివాహం అంటే ఏమంటాడు జనకుడు, రాముని యొక్క చేతితో సీత చేతిని గ్రహిస్తే అప్పుడు వివాహమైనట్లు. అలా పాణిగ్రహణము అనబడేటటువంటి వివాహ మహోత్సవం జరిగింది. అలాగే లక్ష్మణుని పిలిచి అలాగే నాయన ఊర్మిళ చేతిని గ్రహించు అంటారు. అలాగే భరతుడితోటి నాయన మాండవి చేతిని గ్రహించు తాకు అని చెప్పి అంటారు. అలాగే శత్రుఘ్నుడితోటి నాయన శృతకీర్తి చెయ్యిని తాకు అని చెప్పి అంటారు. సో ఇవన్నీ కూడా వివాహకృతువులో ఏం జరిగింది,
వరుడి చేత వధువు యొక్క చేతిని తాగించారు. వరుడు ఎప్పుడైతే వధువు యొక్క పాణిని గ్రహిస్తాడో అప్పుడు వివాహమైంది అని చెప్పి ఆ మహర్షులు అన్నారు. అంటే ప్రహ్లాదు గారు ఆ రామాయణ రచనాకాలం నాటికి వివాహం అంటే పాణిగ్రహణమే. అందుకనే ఇప్పటికీ ఈ మన వివాహ శుభలేఖలు వేస్తారు, పాణిగ్రహణ మహోత్సవ ఆహ్వాన పత్రిక అనేస్తారు. ఎందుకని రామాయణ రచనాకాలం నాటికి పాణిగ్రహణం అనేదే వివాహ మహోత్సవం కాబట్టి. సో ఆ రకంగా నలుగురు వరులు కూడా నలుగురు వధువుల యొక్క పాణిగ్రహణం చేస్తారు, వివాహం అయిపోతుంది. ఆ వివాహానికి జనక మహారాజు కూతుళ్లకు అనేక అరణాలు అంటే కన్యాశుల్కం లాంటివి అనేకం ఇస్తాడు. అలాగే దశరథుడు కొమ్ములకు బంగారము దొరికిన 400,000 ఆవులను, అలాగే పాలు పిసుకు పాత్రలను, చాలా ధనమును బ్రాహ్మణులకు దానమిచ్చాడు. ఆ రకంగా వివాహ క్రతువు ముగిసింది. తర్వాత జనక మహారాజు ఇచ్చినటువంటి కన్యాశుల్కం కూడా తీసుకొని ఆయన ఇచ్చినటువంటి 400,000 గోవులు ఇవన్నీ తీసుకొని దశరథ మహారాజు యొక్క సైన్యం సపరివారంగా అందరూ కూడా అయోధ్యానగరం వైపు వెళ్తూ ఉంటారు. దోవలో ఒక వ్యక్తి వాళ్ళకి ఎదురవుతాడు. ఒక చేతిలో గండ్రగొడ్డల్ని, ఒక చేతిలో ఒక పెద్ద వింటిని పట్టుకొని ఒక భయంకరాకారుడుగా జడలు ధరించినటువంటి ఒక వ్యక్తి ఎదురవుతాడు. ఎవరా వ్యక్తి? జమదగ్ని కుమారుడైనటువంటి పరశురాముడు. అతను వస్తూనే శ్రీరాముడితోటి, రామా నీవు శివధనస్సును విరిచావు అని చెప్పి తెలిసింది. అది పెద్ద గొప్ప కాదు, ఇది నా దగ్గర ఉన్నది విష్ణువు యొక్క ధనస్సు, దీన్ని నువ్వు ఎక్కుపెట్టు, నీ బలమైందో చూస్తాను, అవసరమైతే నీతో ద్వంద్వయుద్ధం చేస్తాను అని అంటాడు. పరశురాముడు చూడంగానే దశరథుడికి చేతులు కాళ్ళు వెనికిపోతాయి. మహానుభావ, మీరు ఈ యుద్ధాలను వదిలేసేసారు, ఈ భూమిని మొత్తాన్ని కూడా కష్టపడికి దానమిచ్చారు, మీరు ఎక్కడో మహేంద్రగిరి పర్వతం మీద ఉంటున్నారు, మీరు ఇలాగా నా రాముడిని చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ రాముడు చనిపోతే మేమింకా ఎవరం జీవించాం, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి. మీరు ఒకప్పుడు క్షత్రులందరినీ కూడా వెతికి చంపారు, కానీ అంతా వదిలేసుకొని మీరు ఇప్పుడు మహేంద్రగిరిలో ఉంటున్నారు, మమ్మల్ని వదిలేయండి అని బతులాడుకుంటుంటాడు. అయినా కానీ పరశురాముడు వినకుండా, రామా ఈ వింటిని ఎక్కుపెట్టు అని మళ్ళా అంటాడు. అప్పుడు రాముడు ఆ విష్ణు ధనస్సును తీసుకొని దాన్ని ఎక్కుపెడతాడు. ఎప్పుడైతే విష్ణు ధనస్సును రాముడు తీసుకున్నాడో పరశురాముడు బలహీనుడైపోతాడు. ఆ వింటిని ఎక్కుపెట్టి రాముడు కోపంతో అంటాడు, నీవు బ్రాహ్మణుడివి, ఈ విశ్వామిత్రుడికి సన్నిహిత బంధువి, ఎందుకని విశ్వామిత్రుని చెల్లెలు సత్యవతి, ఆమె రుచియుక్తుని వలన జమదగ్ని పుట్టాడు, కాబట్టి జమదగ్ని కుమారుడైన పరశురాముడు విశ్వామిత్రుడికి దగ్గర బంధువు, నువ్వు విశ్వామిత్రుడికి దగ్గర బంధువు బ్రాహ్మణుడివి కాబట్టి నిన్ను నేను చంపను, మరి నిన్ను ఈ వింటిని ఎగ్గుపెట్టాను, ఏం చేయమంటావు, నీ పాదాలు ఎలా కొట్టమంటావా, లేకపోతే నువ్వు సంపాదించినటువంటి ఆ పుణ్యలోకాలన్నింటినీ కూడా పడగొట్టమంటావా అని చెప్పి అంటాడు. అప్పుడు పరశురాముడు నిర్వీరుడైపోయి, నాయన రామ నేను రాత్రిపూట భూమి మీద నివసించను, మహేంద్రగిరిలోనే ఉంటాను అని నేను కశ్యపుడికి మాట ఇచ్చాను, కాబట్టి నేను మహేంద్రగిరి దాకా వెళ్ళాలి, నా కాళ్ళనేం చేయకు, నా పుణ్యలోకాలే కొట్టు అని చెప్పంటాడు. అప్పుడు పరశురాముడికి ఉన్నటువంటి పుణ్యలోకాలు రాముడు కొట్టేశాట. అప్పుడు పరశురాముడు తలకాయించుకొని తను వెళ్ళి మహేంద్రగిరికి వెళ్ళిపోతాడు. ఈ లోపల ఏమవుతుంది, ఈ పరశురాముడి యొక్క పరుష వచనాలకు చాలా ఆగ్రహంగా మాట్లాడుతున్న మాటలకు భయపడిపోయి దశరథుడు మూర్చిపోతాడు. అప్పుడు రాముడు దశరథుణ్ణి లేపి దశరథుడు అంటాడు, తండ్రి పరశురాముడు వెళ్ళినాడు, నీవు పరిరక్షింపగా చతురంగ బలము అయోధ్యకు అభిముఖంగా సాగిపోవుగాక అంటాడు. ఎవరు సైన్యాన్ని పరిరక్షిస్తున్నది? రాముడు యాక్చువల్గా. కానీ తండ్రితో అంటాడు, నీవు పరిరక్షింపగా ఈ సైన్యం సాగిపోవుగాక అని చెప్పి అంటాడు. సో ఆ రకంగా ఆ సైన్యం అంతా కూడా అయోధ్యకు తరలిపోతుంది. అయోధ్యలో కొంతకాలం ఈ 4 జంటలు కూడా సుఖంగా కాపురం చేస్తూ ఉంటాయి. అప్పుడు కొంతకాలం అయిన తర్వాత దశరథుడు యుధాజిత్రుడు పిలిచి, నాయన నువ్వు మేనల్లో ఇద్దరిని తీసుకొని వెళ్ళు, కొంతకాలం పాటు వాళ్ళు నీ దగ్గరే ఉంటారు, నీ అంటే నీ మేనల్లుడు భరతుని తీసుకెళ్ళు,
అంటే భరతుడిని ఎప్పుడు కూడా శత్రుఘ్నుడు అంటిపెట్టుకొనే ఉంటాడు, రాముడిని లక్ష్మణుని అంటిపెట్టుకున్నట్టుగానే భరతుడిని శత్రుఘ్నుడు అంటిపెట్టుకుంటాడు. కాబట్టి భరతుడిని నువ్వు తీసుకెళ్ళు అని చెప్పంటే ఆయనతో పాటు శత్రుఘ్నుడు కూడా నేను కూడా వెళ్తానంటాడు. సో భరత శత్రుఘ్నులను తీసుకొని యుధాజిత్తు కైకేయి రాజ్యానికి వెళ్తాడు. ఆ ప్రకారంగా రామాయణంలో బాలకాండం ముగిసిందండి. రామాయణం 6 కాండలు, వాటిల్లో 1 కాండ బాలకాండం, అది ముగిసిందండి. రేపు అయోధ్యాకాండలు మొదలుపెట్టుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి.